సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఓకే, 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్, ఇంకా వీలైన తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ, 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్, దాని గురించి వివరణిస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనంద కృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. మణిమంత్ర సెగ్మెంట్లో ఏం చెప్పబోతున్నారు? మనకి ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించినప్పుడు చాలా అనుమానాలు ఉంటాయి, అంటే డబ్బు ఎలా వస్తుంది, లేకపోతే వచ్చిన డబ్బు ఉంటుందా ఉండదా. ఇప్పుడు సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోకుండా 1,000 రూపాయలు దొరికినాయి అనుకోండి, మీకు దొరకగానే ఏమంటే మీకు అది తీసుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది, తీసుకున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారేమో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది అవునా కదా. ఒకవేళ తీసుకున్న తర్వాత ఎవరైనా చూస్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది కొందరికి, తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఒక గిఫ్ట్కి ఇవ్వడం కానీ. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే నేను ఎప్పటి నుంచో గోల్డ్ కొనాలని అనుకుంటున్నాడు, ఎంతో కొంత కొనాలి, మన సబ్జెక్ట్లో కొనాలి కదా, కాబట్టి మన వీడియో చూసి కొనాలనుకుంటుంటే కొనడం కావట్లేదు అసలు. ఈసారి ఖచ్చితంగా కొందాం అనుకున్నాడు, డబ్బులు రాలేదు. ఆయన మనసు లోపల అదొక భావన అలాగే ఉండిపోయింది, అయ్యో ఏదో మిస్ అయిపోయాను, ఎందుకు కొనలేకపోయాను, ఎందుకు రాలేదు డబ్బులు, ఖచ్చితంగా కొనాలి, ఈ 3-4 రోజుల్లో కొందాం అనుకున్నాను అనుకున్నాడు. అనుకోకుండా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ మంత్ సంబంధించిన టార్గెట్స్ అన్నీ తీసినప్పుడు ఈయన అది ఎక్కువైపోయింది. ఆయన తెలియకుండా యాక్చువల్గా క్యాష్ ఇవ్వాలి, వాళ్ళు గోల్డ్ ఇచ్చారు. ఇంక ఏం జరుగుతుందంటే చేతనం సుప్త చేతనాత్మక మనసు మధ్య జరిగే ఘర్షణలో ఎన్నో మాయాలు జరుగుతాయి మనకి. ఒకసారి అది అయినట్టుగానే అనిపిస్తుంది, ఒక్కోసారి కానట్టుగా అనిపిస్తుంది, ఒకసారి ఏం కానందానికి సడన్గా అది ఎలాగో అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే మన కన్ఫ్యూజన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే మనకు దాని యొక్క పరిజ్ఞానం లేదు కాబట్టి మనకు కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఆ పరిజ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏమైపోతుంది, సెటరేట్ అయిపోతాం, ఓహో ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది, లేదంటే ఇది జరగదు, మనకు ముందే తెలిసిపోతాం. నేను ఏమన్నానంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత డెప్త్గా కొన్ని రోజుల తర్వాత అన్నీ మీకే తెలుస్తాయి, అంటే మీకు ఒక 6th sense పవర్ అనేది వస్తుంది. ఆ 6th sense పవర్ ద్వారా ఏమవుతుందంటే ఇది జరుగుతుందో జరగదు ఒకటి, లేదా ఇది నేను వెళ్ళొచ్చా లేదా, లేకపోతే ఆ వ్యక్తి నన్ను మోసం చేస్తాడా, లేదంటే బాగా చూసుకుంటాడా, లేకపోతే ఈ వ్యక్తితో నాకు కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ మీకే తెలుస్తాయి. అందుకే నేనేమంటానంటే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్లస్ మైనస్ 2 కలిసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఒక అనంతమైన శక్తి ఉద్భుతమవుతుంది. అనంతమైన శక్తి ఏదైతే ఉందో దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చేతనాత్మ సుప్త చేతనాత్మ మనసు జరిగే సంఘర్షణ మధ్య ఎన్నో విషయాలు మనకు బయటకు వస్తాయి. ఇది ఎప్పుడవుతుంది, మీరు ఎప్పుడైతే అంతర్లీనంగా ఆలోచించి దాన్ని పట్టుకొని కూర్చుంటారో అంటే దాన్ని ఏమంటారంటే అంతర్మథనం. మనకిప్పుడు క్షీరసాగర మథనం అని చెప్పారు. క్షీరసాగర మథనం అంటే రాక్షసులు దేవతలు కవంచిలికి లోపల నుంచి అమృతాన్ని తీయాలి, ఇదంతా స్టోరీ. మనకు ఒక కథ రూపంలో చెప్తే అర్థమవుతుంది అని చెప్పారు తప్ప యాక్చువల్గా అక్కడ క్షీరసాగర మథనం లేదు, ఏమీ లేదు. మనకు కథ రూపంలో చెప్తే అర్థమవుతుంది. ఏం తీశారు వాళ్ళు, ముందేం తీశారు, ఆ పనికిరాని వస్తువులన్నీ వచ్చాయి, తర్వాత కొన్ని పనికిర వచ్చిన వస్తువులు వచ్చాయి, తర్వాత కాలకూట విషయం వచ్చింది అవునా కదా. కాలకూట విషయం అంతా అయిపోయిన తర్వాత చివరిలో అమృతం వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే నీ లోపల ఈ చేతన సుప్త చేతనాత్మ మనసు మధ్య జరిగే సంఘర్షణలో ఎన్నో అనుమానాలు నేను పట్టి పీడిస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్ళావు. అలాంటప్పుడు ఏమవుతాయి, ఈర్ష, అసూయ, ద్వేషాలు, ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల, అవన్నీ కూడా ఆ మదనం చర్నింగ్ చేస్తాం కదా, ఆ చర్నింగ్లో అవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత చివరిగా ఒక నిస్సత్వం అనేది ఏర్పడుతుంది. అదే మన కాలకూట విషయం అర్థమైంది. అంటే ఇదంతా ఉందా లేదా, అసలు ఉంటే ఇలా ఎందుకు ఉంది, లేకుంటే అది లేదా, లేకుంటే అది ఎలా లేదు అనే ఒక దగ్గర నువ్వు స్తబ్దత చెంది ఒక నిస్సహాయ స్థితిలో నిశ్శబ్దాన్ని వహిస్తాం. దాన్ని ఏమంటారంటే స్థిరీకరణ అంటాం మనం. స్థిరీకరణ మన సబ్జెక్ట్లో స్థిరీకరణ అంటే అన్నీ ఆలోచించి అన్నీ చూసి అన్నీ చేసి అలసిపోయి మొత్తం ఒక డస్సిపోయి స్థిరీకరణ, అప్పుడు నీ మనసు ఊరట చెందడం మొదలవుతుంది. అంటే నీకు అన్నీ అర్థమైపోయినాయి, ఇది లేదు అది లేదు, అలాగని లేమీ లేదు,
అది బాగా గుర్తుంచు. తెలియదు అది తెలియదు అలానే లేమీ లేదు. ఆ స్థితికి నువ్వు ఏర్పడతావు, అక్కడ స్థిరీకరణ చెందుతావు. ఆ స్థిరీకరణ చెందిన తర్వాత అప్పుడు నీకేం కావాలో సృష్టించుకుంటావు. అదే అమృతం, ఇంకేం లేదు. అమృతం అంటే ఇక నువ్వు ఎప్పటికి కూడా అజరామరంగా నిలిచి ఉంటావు, స్టాండ్ బైగా ఉంటావు. ఎక్కడ కూడా నువ్వు పడిపోవడం కానీ ఇంకా మళ్ళీ ఎనికిపోవడం అంటూ ఉండదు. అది మనకు అర్థం కాదు కాబట్టి కథ రూపంలో చెప్పారు మనకి. ఆ కథలో మనకు ఫస్ట్ ఏమొచ్చింది, జ్యేష్ఠలక్ష్మి వచ్చింది. జ్యేష్ఠదేవునికి అందరూ భయపడతారు. అంటే భయం ముందు వచ్చింది ఈ సబ్జెక్టులోకి. నువ్వు ఫస్ట్ ఎంటర్ కాగా నీకేమైందంటే భయం అవుతుంది. ఎందుకంటే డబ్బు వస్తుందా రాదా, కూర్చుని దగ్గర డబ్బులే వస్తుంది. వస్తే అది నిజమేనా, ఒకవేళ వస్తే దాన్ని ఇలానే కాపాడు, ఇవన్నీ భయాలు. జ్యేష్ఠదేవి భయం అర్థమవుతుందా లేదు. తర్వాత లక్ష్మి వస్తుంది, అంటే ఈ భయాన్ని వీడిన తర్వాత భయం ఏందో తెలిసిపోయినాక లక్ష్మి వస్తుంది. అంటే డబ్బు రావడం మొదలైంది, డబ్బు వచ్చింది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అది నీకు తెలీదు. తర్వాత కామధేను వస్తుంది. కామధేను అంటే నువ్వు అడిగినవన్నీ ఇస్తుంది కదా. అప్పుడు ఈ డబ్బుని సంపదని ఎలా జోడించి నీకు కావాల్సినవన్నీ సృష్టించుకోవాలి, అర్థమైందా. కామధేను తర్వాత కల్పవృక్షం వస్తుంది. కల్పవృక్షం అంటే నువ్వు కూర్చుని దగ్గర సంకల్పం చేస్తే అని వచ్చేస్తుంది. స్థితి ఎలా మారుతుంది గమనించండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకానేమో అడిగావు, భయపడ్డావు, తర్వాత వచ్చింది, వచ్చిందాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ మనకు ఈ యొక్క కామధేను తర్వాత కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షంలో జస్ట్ సంకల్పం మాత్రమే జరుగుతుంది. అంటే నువ్వు ఒక స్థితికి ఈ సబ్జెక్టులో లోతుకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడైతే జస్ట్ సంకల్పం చేస్తే అది అయిపోతుంది. దానికోసం నువ్వు ఏదో మెడిటేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి, ఇంకేదో చేయాలి అట్లాంటిది ఏం లేదు. కేవలం సంకల్పం మాత్రమే. కల్పవృక్షం అంటే ఏంది, దాని కింద కూర్చొని అడిగితే ఇచ్చేస్తుంది, అర్థమైంది. సంకల్పం మాత్రాన ఆ తర్వాత అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇది కూడా ఈ స్థితిని దాటాలన్నప్పుడు మీకు కాలకుట విషయం వస్తుంది మళ్ళీ. ఎందుకు వీటి ఇవన్నిట్లో నువ్వు మొత్తం మర్దన అయిపోతుంది. ఇవన్నిట్లో మర్దన అయిపోయి అసలు విషయం ఏంటి, నువ్వు ఎలా నువ్వు ఒంటరిగా ఉండిపోవాలి, నువ్వు ఎలా స్థిరత్వాన్ని పొందాలి, ఎప్పటికీ స్టాండ్ బైగా ఎలా ఉండాలి, అంటే సంపూర్ణత్వాన్ని ఎలా సాధించాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా మళ్ళీ మనకంతా ఒక దగ్గర క్రష్ అయిపోయి ఒక తెలియని స్థితికి ఏర్పడిపోయి ఒక సైలెంట్ అనేది ఏర్పడుతుంది. దాన్నే స్థిరీకరణ అంటాం. ఆ తర్వాత అమృతం వస్తుంది. అప్పుడేంటి, ఇక నువ్వే బ్రహ్మ, యు ఆర్ ద క్రియేటర్, నువ్వే అని, నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే ఇక అప్పుడు నువ్వు సంకల్పం చేయడం ఉండదు, అలాగని నువ్వు అఫర్మేషన్ చేయడం ఉండదు, అలాగని నీవు కోరుకోవడం ఉండదు. జస్ట్ నువ్వు అలా కూర్చుంటే అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. అమృతం ఉన్నప్పుడు ఇక దానికి తిరుగులేదు కదా, అది ఫైనల్ స్టేజ్ అయిపోయింది. అమృతాన్ని ఎవడైతే స్వీకరిస్తాడో ఎప్పుడు నిత్య యవనంగా ఉంటాడో, ఆరోగ్యం గురించి ఆలోచించే అవసరం లేదు. సంపద అవన్నీ కూడా వాడుతూనే ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటుంది అమృతం దాగి నడితే నీకు సంపద అవన్నీ ఉంటాయి. వీడు మళ్ళీ సంపద గురించి సపరేట్గా ఆలోచించే అవసరం లేదు. కాబట్టి ఏమవుతుందంటే మన మనసు చేతనం సుప్త చేతనం మధ్య ఘర్షణ ఏదైతుందో మనకి ఇవన్నిటి కల్పించి వాటన్నిటి బయటికి తోసి ఒక మాయ చేసి మీకు స్థిరీకరణ ఇచ్చేసి సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. అది క్షీరసాగర మదనం. అంతే, అంతకంటే ఎక్కేం లేదు. కథ రూపంలో చెప్తే మనకు అర్థమవుతుంది కాబట్టి చెప్తారు. అది మీరే, ఇది మీరే. వన్ వర్డ్లో క్లియర్ చేసేసారు. భయాలు వస్తాయి ఖచ్చితంగా, వస్తాయి కదా, మనం ఫేస్ చేయాలి. నేను స్టార్టింగ్లో చేసినప్పుడు కూడా నన్ను ఎందరో భయపెట్టారు కదా, ఎలా వస్తుందిరా బోరేడు మాట్లాడుతూ అన్నారు. అప్పుడు వీడియోలు చెప్పినప్పుడు ఎన్నో కామెంట్స్ వచ్చినాయి, ఎంతోమంది అన్నారు భయపడిపోతే. అది కాదు కదా, సత్యం ఎప్పుడు సత్యమే కదా. అది వస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి, అమృతాన్ని మనం పొందుతామనే నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అమృతం కదా, జెన్యూన్ కదా అది.